పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి కూడా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి కూడా ఏ మంచి చేయని ఈ బాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ ప్రాంతానికి కూడా ఏ మంచి చేయని ఈ బాబు ఏ సామాజిక వర్గానికి కూడా ఏ మంచి చేయని ఈ బాబు పిల్లలకు గాని అక్కచెల్లెమ్మలకు గాని రైతులకు గాని అవ్వా తాతలకు గాని ఏ ఒక్కరికి కూడా ఫలాని ఈ మంచి చేశాము అని చెప్పి చెప్పుకునే దానికి ఏ మాత్రం కూడా మంచి చేయని ఈ బాబు అధికారం దక్కిన ప్రతిసారి కూడా ఎన్నికలు అయిపోక మునుపు ఎన్నికలు అయిపోక మునుపు మానిఫెస్టో అని చెప్పి ఒక బుక్కుని తీసుకొస్తారు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం లేకి పొరపాటున వాళ్ళు వస్తే మాత్రం వచ్చిన వెంటనే ఆ ఎన్నికల ప్రణాళిక మానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్ మరోసారి ఇదే దుష్ట చతుష్టయం ఇదే బాబు మరోసారి అధికారం ఇవ్వండి అని అంటూ మరోసారి మానిఫెస్టోతో మళ్ళీ మోసానికి దిగారు డ్రామాలు మళ్ళీ ఆడడం మొదలుపెట్టారు ఈసారి డ్రామాలకు ఇక జగన్తో తట్టుకోలేమని చెప్పి ఈసారి డ్రామాలకు కొంచెం రత్తి కట్టించారు ఈసారి వాళ్ళు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చిన మోసాల జాబితాలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంటారు ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంట మోసం చేసేదానికి కూడా ఒక హద్దులు పొద్దులు కూడా పోయి జగన్ ఏం చేస్తా ఉన్నాడు జగన్ కన్నా కాస్త ఎక్కువ చెప్పాలి కదా అని చెప్పి మోసం చేయడానికి కూడా ఇక రత్తి కట్టించడం మొదలుపెట్టాడు ఇటువంటి వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు మోసాలు చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు